ప్రపంచంలో రోజురోజుకి పనిచేసేవారి కొరత పెరిగిపోతోంది. రోజువారీ కూలీలు దొరకడం అయితే మరీ గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యాపారం నడపడం చాలా గగనమవుతోంది. ఈ భర్తీని పూరించేందుకు మన శాస్త్రవేత్తలు రోబోలను తయారు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ రోబోలు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వీటి ఖరీదు చాలా ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఓ హోటల్ యజమానికి ఓ కొత్త ఆలోచన వచ్చింది. కోతులను తమ హోటల్లో సర్వర్లుగా వినియోగిస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడు. కూలీలు దొరకక అలా ఆలోచన చేశాడా, లేక కొత్త రకంగా క్రియేటివ్గా ఉండాలని చేశాడా అని తెలియదు. కానీ కొన్ని కోతులను తీసుకొచ్చి వాటికి హోటల్లో చేయాల్సిన పనులపై పూర్తి శిక్షణ ఇచ్చాడు. హోటల్కి వచ్చిన వారు ఏ ఏ ఆర్డర్స్ ఇస్తుంటారు, ఎలాంటి వస్తువులు ఏ ఏ ప్రదేశంలో ఉంటాయి తదితర విషయాల్లో తర్ఫీదునిచ్చాడు ఆ కోతులకు. పూర్తి శిక్షణ అనంతరం కోతులతో ఓసారి క్షుణ్ణంగా పరీక్షించుకున్నాక వాటిని తన హోటల్లో పూర్తి స్థాయి సర్వర్లుగా వినియమించాడు. హోటల్కు వచ్చిన వారికి ఆ కోతులే సఫరీలు చేస్తుంటాయి. ఇక్కడ తామిచ్చిన ఆర్డర్లు స్వీకరించి ముద్దు ముద్దుగా పరిగెడుతూ వాటి సైగలతో అలరిస్తూ సేవ చేస్తున్నాయి ఈ కోతులు. ఈ కోతులు చేస్తున్న సర్వీస్ని చూసి మురిసిపోయేందుకు ఇక్కడికి రావడానికి ప్రజలు ఇప్పుడు క్యూ కడుతున్నారు. అయితే ప్రపంచంలోని అనేక హోటళ్లలో మనుషులు సర్వర్లుగా పనిచేయడం చూస్తుంటాం. జపాన్లో ఉన్న కయాబుకి అనే హోటల్లో మాత్రం మనుషులకు బదులు కోతులు సర్వర్లుగా పనిచేస్తున్నాయి. ఈ హోటల్లో వెరైటీగా కోతులు సర్వర్లుగా పనిచేయడం ఇప్పుడు ప్రపంచం మొత్తంలో చర్చ జరుగుతోంది. మనుషుల స్థానంలో ఇతర పనులకు కూడా కోతులను శిక్షణ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మనుషులు సర్వర్లుగా కాకుండా కోతులను సర్వర్లుగా మార్చేసిన ఆ హోటల్ యజమానిని అక్కడికి వచ్చిన వారు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ హోటల్లో సర్వర్లుగా పనిచేసే కోతులకు యమా క్రేజ్ పెరిగిపోయింది. ఈ హోటల్కు వచ్చే వినియోగదారులు తమ ఫోన్లలో కోతులను ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తద్వారా ఈ మంకీ రెస్టారెంట్కు భారీ రెస్పాన్స్ కూడా వస్తోంది. జపాన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సైతం ఈ హోటల్కు వచ్చి మంకీ సర్వర్లను పలకరించిపోతున్నారు. ఇప్పుడు ఈ మంకీ సర్వర్లు చేస్తున్న సర్వీస్కి సంబంధించిన వీడియో యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.